మహబూబాబాద్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి మహిళలు అంటే చిన్న పిల్లలతోటి వచ్చినటువంటి పరిస్థితి గతంలో, ఎందుకంటే సూర్యాపేట జిల్లా అంటేనే ఇక పోలీసుల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఇక థర్డ్ డిగ్రీ కాదు, ఇంక ఎన్ని 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 ఉంటాయి ఎన్ని ఎన్ని డిగ్రీలు ఉంటాయి అన్ని డిగ్రీలు సూర్యాపేటలో ఉంటాయని చెప్పుకోవచ్చు. గతంలో సూర్యాపేటలోనే సూర్యాపేటలో ఆత్మకూరేశ్ మండలంలో గతంలో ఏదైతే గిరిజనునికి మూత్రం తాగించినటువంటి సంఘటన మరొక ముందే మరొకసారి ఏదైతే మర్మాంగాలని కాల్చినటువంటి కొవ్వొత్తులతో కాల్చినటువంటి కర్కశ పోలీసులు అని చెప్పి కూడా బాధితులు ఇక్కడికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. అడిగి తెలుసుకుందాం మరి అసలు వాళ్ళకి ఏం జరిగింది నిజంగా. ఆ బాధితులు అయితే ఇక్కడ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు లేచేటటువంటి పరిస్థితి లేదు, మరీ దారుణంగా మర్మాంగాలు కాల్చిరని కూడా చెప్తా ఉన్నారు. క్లియర్గా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు పోషమ్మ అండి, దాసర పోషమ్మ. నా కొడుకు పేరు జంబయ్య, మాది మైబాదు గుల్లకుంట కాలనీ. ఆడికొచ్చి తెల్లారుజాముల 4 గంటల 5 గంటలకు వచ్చి నా కొడుకును తీసుకొని సీఏ ఏమన్నాడు, నీ మీద కొంచెం ఇంక్వైరీ తీసుకొని తీసుకున్న తర్వాత వదిలిపెడతాం అని తీసుకుపోయారు. సీఏ వచ్చిండు, పోలీసు వాళ్ళు 4 వచ్చి తీసుకుపోయారు మా కొడుకును పొద్దున. ఏ ఊరు మీది? మాది మైబాద్ జిల్లా గుల్లకుంట కాలనీ. మాది అక్కడికి వచ్చి తీసుకొని పోయారు. వదిలిపెడతామన్నారు, ఇంక్వైరీ తీసుకొని వదిలిపెడతామమ్మా అని చెప్పన్నారు. వదిలిపెట్టలేదు, తీసుకుపోయి బాగా చిత్ర హింసలు పెట్టి చేయి పైకి వేసి కుట్టారు, బాగా అరికాళ్ళ మీద కొట్టారు. ఎక్కడ స్టేషన్ వాళ్ళు? ఈ రూరల్ స్టేషన్, సూర్యాపేట రూరల్ స్టేషన్ వచ్చి కొట్టిరు. బాగా చేతులు ఎత్తలేవు, నరాలు మొత్తం చిట్లిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మా ఇక్కడ జైలునే ఉన్నారు. మా ఇది ఊరు జైలునే, సూర్యాపేట జైలునే ఉన్నారు. ట్రీట్మెంటు ఒకసారి తీసుకుపోయారు, ఎక్స్రా తీపిచ్చారు. తీపిస్తే నరాలు గిట్లా చితికిపోయినాయి అమ్మ, పెద్ద పెద్ద నరం మంచిగా ఉంది, చిన్న నరాలన్నీ చితికిపోయినాయి అని వాళ్ళు ఇక్కడనే లోకల్నే చూపించారు. ట్రీట్మెంట్ ఇంజక్షన్ గిట్లా ఏమి ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అలానే ఇబ్బందిలో ఉన్నాడు నా కొడుకు, చాలా కష్టాల వద్దగా ఉన్నాడు. కుటుంబం బతికేది కష్టమవుతుంది మాకు. నరాలు చితికిపోయినాయి, చేయి నరాలు ఇట్లా లేస్తలేవు, ఇట్లే ఉన్నాయి చేతులు, రెండు చేతులు లేస్తలేవు. పక్క మొన్న మనిషి ఆయనే తినిపిస్తుండు, ఆయనే ముడ్డి మూతి తానం గీనం మొత్తం ఆయనే చేస్తుండు, బట్టలు ఆయనే ఇస్తుండు, అన్నం ఆయన తినిపిస్తుండు, బాత్రూమ్ పోయినా కూడా ఆయనే గడిపిస్తుండు, ఆయనే గడుగుతుండు, పక్కన మనిషి గడుగుతుండు. చాలా ఇబ్బందిగా చాలా దారుణంగా చేసారు పోలీసు వాళ్ళు, రూరల్ పోలీసు వాళ్ళు, చిఐ ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ. వాళ్ళ పేర్లు తెలుసు? ఏం పేరు? ఇక్కి లేకుంటే వరల మెనికిరే చెప్పు. అది అవసరం లేదు. నా కొడుకు మదగాని సుమాను, నెల్లికుదురు మండలం నెల్లికూరులో నా కొడుకును పన్నుని పన్నట్టు తీసుకుని పోయిల్లు సార్. తీసుకుపోయి నా కొడుకు కొవ్వుబత్తి పెట్టి కింద బిర్జాలు కాసిరు సార్. కలిసి చిత్ర విసాలు పెట్టి హాస్పిటల్ కూడా చూపెట్టకుండా తీసుకుపోయి జల వేసిరు సార్. మాకు మేము పోయి తెలుసుకున్నాం, ఎస్ఐ తీసుకుపోయిన ఎస్ఐ కూడా అడిగిన అట కాల్చారు, అంత దారుణంగా కాల్చారు సార్ అని కూడా మాట్లాడినాం సార్. మమ్మల్ని పోపాను తరిమి తరిమి కొట్టిలు కొట్టినా కూడా మీరు మేము ఎందుకు పోతామని కూడా మేము అట్లా కానూరుకొద్దా అడిగిన మమ్మల్ని సరిగా సూపర్ని కూడా చూపెట్టేది సార్. సూపెట్ట కూడా తీసుకుపోయి జైలు వేసారు సార్. దొంగతనం చేసిరు వాళ్ళు, చేసింది వాళ్ళు ఇద్దరు చేసిరు, ఎవరు మురళీకృష్ణ మళ్ళీ అంగిడి సురేష్ వాళ్ళు చేసిరు దొంగతనం. వాళ్ళు చేసింది కాక మా కొడుకుల మీద నెట్టేసారు వాళ్ళు. వాళ్ళు సీసీ కెమెరాలో పడ్డారు ఈ సూర్యాపేటలే, సూర్యాపేటలో చేసిరు వాళ్ళు. దొంగతనం చేసిండ్రు, గోడకు పక్క పెట్టిర్రు వాళ్ళు, బంగారం ఇండి గిట్ట వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ మా కొడుకు మీద నెట్టేసిరు వాడు, ఎవరు మురళీకృష్ణ గాడు, మురళీకృష్ణే మా పాలివాడు, చేసింది వాడే. మా కొడుకు మొత్తం మోసం చేసింది వాడే. మీకు వాళ్ళకేమైనా పడదా? మా భర్తని చంపింది వాళ్ళ నాయన, ఇప్పుడు నా కొడుకు ఏమైనా పడ్డది మురళీకృష్ణ గాడు చేసిండు. మురళీకృష్ణ ఇవన్నీ చెప్పినా, అన్ని చెప్పినా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వినలేదు, వినలేదు పోలీసు వాళ్ళు వినలేదు. అసలుకే వినకుండా మా కొడుకుని అయితే చిత్రహింసలు పెట్టి కేసు చేయకుండా కూడా చేసిరని వాళ్ళు సంతకాలు తీసుకొని నా కొడుకును కొట్టి కేసులు పెట్టి లోపడేసారు. నా కొడుకు దాసర జంపయ్య, తండ్రి పేరు నర్సయ్య, తల్లి పేరు పోషమ్మ. ఇప్పుడు స్టేషన్ లో పక్కన అక్కడ జైల్లో ఉన్నప్పుడు పక్కన ఇప్పుడు అంతా సేవ చేస్తా ఉన్నారు. పక్కన ఉన్న మనిషే సేవ చేస్తాడు, ముడ్డి మూతి అన్నం గిన్నం బట్టలు తానం గిట్లా వేరే మన చిన్న బాబు ఇప్పుడు పుట్టిన బాబు కనుక ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. అలా పక్కన బాబు ట్రీట్మెంట్ గీట్మెంట్ ఏం చేయించలేదు, ఏం చూపించలేదు, చేయించలేదండి, ఏం చేయించలేదు. వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు పక్కన వాళ్ళు అందరు కమ్మేసుకున్నారు. దాంట్లో నరాలు చిట్టిపోయినా కూడా మంచిగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా. పోలీసు వాళ్ళు మీరు అడిగితే ఏమని చెప్పారు? మళ్ళీ ఏమన్నారు, నీ కొడుకు ఏం కదమ్మా ట్రీట్మెంట్ కూడా ఇప్పించినావు బాగానే ఉండరు అన్నారు. చూపిస్తేనేమో నరాలని చిట్టిపోయినాయి పిల్లగానికి. దొంగతనం చేయలేదని చెప్తా ఉన్నారు. నా కొడుకు మీరే చేసిండ్రు, మీరే చేసిరా నా కొడుకును కొట్టి జైలు వేసారు, కేసులు పెట్టి జైలు వేసారు నా కొడుకు. నా కొడుకు ఏమి నేరం చేయలేదు, చేసిరని వాళ్ళు కొడతారు పోలీసు వాళ్ళు కొట్టిరు, కానీ నా కొడుకు అయితే ఏం చేయలేదు. చేసింది మురళీకృష్ణ గాడు, అంగిడి సురేష్ వాళ్ళు చేసారు.
వాళ్ళ మీద కేసులు లేవు. ఐదో తారీఖు వేసారు జైల, ఇక్కడ 18 రోజులు నా కొడుకుని జైలు వేసి స్టేషన్లో 12 13 రోజులు ఉంచుకున్నారు. స్టేషన్లో 13 రోజులు ఉంచుకున్నారు స్టేషన్లో. మరి మీ బాబుకి ఇప్పుడు ఏదైతే మర్మాంగాలు కాల్చీరు అని చెప్పి మీ గౌరు చెప్పారు? మా పిల్లగాడు మాకు చెప్పిండు పోలీసు వారు కాల్చీరు అని. మా కొడుకు ఏసఐ గీసై అందరు కలిసి మా అట్ట ఏలాడు తీసి కొట్టినా కూడా నేను సత్తానా సార్, నా ఒళ్ళు సిరేసుకున్నా సార్, ఇద్దరికే నాకు ఒళ్ళు బాగలేదన్నా కూడా బాగా చిత్ర విషయాలు పెట్టి అంగే చెప్తున్నారు కొడకాని కొవ్వుపత్రులు పెట్టి బీర్జాలు కాల్చారు సార్. ఏమంటున్నారంట అప్పుడు? నేను మేము చేయలేదు సార్, మేము చేయలేదు సార్, మేము ఎవరు చేసిన నేరాన్ని మా మీద పెడుతున్నారన్న సార్ అన్నా కూడా మీరు చేసిరని అన్యాయంగా పెట్టారు సార్ మా వాళ్ళ మీద కేసు. మా వాళ్ళ ఒప్పుకోరు 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 అని మేము చేయండి ఒప్పుకో ఎట్లా ఒప్పుకోము సార్, మేము చేయండి ఎట్లా ఒప్పుకోము సార్ అని కూడా ఇట్లా మరమ్మత్తుకున్నా కూడా మీరు చేసిరని కూడా అట్లా చిత్ర విషయాలు పెట్టి కూడా కాల్చారు సార్. బీర్జాలు కొవ్వుబత్తులతో కాల్చారు సార్, కొవ్వుబత్తులతో కాల్చారు, బీర్జాలు కాల్చారు సార్. మరి ఆయన పరిస్థితికి మరి చెప్పుకొని చోటు మనకు చూపెడతారు సార్. ఈ చేతులు కాళ్ళు అయితే చూపెడతారు సార్, ఆడపిల్లకు మగ పిల్లగాడు చూపెడతారు సార్, ఇద్దరు పిల్లల తండ్రి హాస్పిటల్ చూపెట్లేదు సార్. ట్రీట్మెంట్ ఇవ్వలే, ఇంత గోళీ కూడా ఇవ్వలే, ఒక సూది కూడా ఇవ్వలే, ఇవ్వలే సార్. వాళ్ళు ఇప్పటికి కూడా ఇబ్బందుల మీదనే ఉన్నారు వాళ్ళు. మా ప్రాణం బాగలేదమ్మా, మమ్మల్ని ఎలా తీయరమ్మా, మమ్మల్ని ఏడన్నా దరిదాపులు చేసుకోరమ్మని మా వాళ్ళు చెప్తేనే హాస్పిటల్ తీసుకుపోయాను. నరాలన్నీ చిట్టిపోయినాయి అన్నటువంటి పిల్లగాడు కూడా నా ప్రాణం మంచిగా లేదని ఆడపిల్ల నడిచినట్టు నడిచిండు సార్, నడతాడు సార్. చాలా దారుణంగా ఉంది సార్. న్యాయం కావాలి మాకు, న్యాయం చేయాలండి. మా కొడుకు లేచి పని చేయడు, ఏం పనికి పోడు. ముగ్గురు పిల్లల తండ్రి, 24 సంవత్సరాలు ఉంటాడు నా కొడుకు, 24 సంవత్సరాలు ఉంటాడు, ఏం పనికి ఇప్పుడు ఏం చేయలేడు. అవారికే కూలి పని, ఆటో తోలుకున్నా కూడా 200 300 వచ్చేది. అది పెట్టి ఆ డబ్బులతోనే మేము తినగలిగినాం, బతకగలిగినాం. గంజి నీళ్ళు తాగు ఉండదు మా ఇంట్లో, మేము ఉంటే వచ్చి తీసుకుపోయారు పోలీసు. ఇంట్లో ఆట కూడా అది దొంగ సంసార ఆట కూడా, దొంగ ఆట కూడా తీసుకుపోయి దాని మీద దొంగతనం చేసిరని కేసులు పెట్టి లోపడేశారు. ఆట కూడా వాళ్ళకన్నా పోలీసు వాళ్ళే తీసుకుపోయారు. ఆటో కొనుక్కున్నాం మేము, పోలీస్ స్టేషన్లో ఉందా, మా పేరు మీద ఉంది ఆటో, అయినా కూడా తీసుకుపోయారు. ఆటో ఉంది, నువ్వు దొంగతనం చేసిరని దాని మీద అని ఇంటికి వచ్చి నన్ను తాళం చేయి, నేను తాళం చేయమంటే తాళం చేయించిన. నాకు ఆఫీస్ అయినా పండుకున్నా కూడా నన్ను బెదిరించి తాళం చేయి తీసుకుని పోయారు పోలీసులు. రెండు చెల్లెలు తీసుకున్నారు. అడిగిన సార్ ఆటో ఇయ్యి సార్ అని అడిగినా కూడా మేము ఇయ్యమమ్మా, దాని మీద దొంగతనం చేసిన నీ కొడుకు, నలుగురు కలిసి చేసిర్రు, ఆటో ఇయ్యమమ్మా అని అన్నారు సార్ వాళ్ళు. మేము మాది ఎరకల కాస్టే సార్, ఎరకల్లో ఎస్టీ మాది, కూలి పని చేసుకుంటా తట్ట పుట్ట అల్లుకుంటాం మేము. గంపలు వెళ్తా నేను, నా కొడుకు ఆటో మీద తీసుకుపోయి అమ్ముకొత్తాడు. తట్టలు గంపలు పెనతట్లు కొలతట్లు ఇట్లా వెళ్తా కదా సార్, అవి వెళ్తే అవి పట్టుకపోయి ఆటల మీద ఆటో మీద పోయి అమ్ముకొస్తాడు. అట్నే గిరాయి కూడా ఇది మనసులు ఎక్కించుకొని కస్టమర్ ఎక్కించుకొని పోయి వస్తాడు నా కొడుకు. పొద్దున పోతే మధ్యాహ్నం అన్నానికి వస్తాడు, మధ్యాహ్నం అన్నానికి వచ్చి కసేపు పడుకొని మళ్ళీ పోయి మళ్ళీ సాయంత్రం 7 గంటల కల్లా ఇంటికన్నే ఉంటాడు. అట్లా ఇద్దరు పరిస్థితి ఇప్పుడు విషమంగానే ఉంది, ఇద్దరు పరిస్థితి క్షేమంగానే ఉంది. మేము కూలినాలు చేసుకుని బతుకుతున్నాం సార్. నా కొడుకు సుతార్ పని గీతార్ పని మీద కట్టెమిల్లలో పని పోయి కూడా బతుకుతాం సార్. నా కొడుకు ఒక పాప పుట్టింది, ఒకటే పాప, చిన్న పాప, 6 నెలల పాపే సార్. మేము చేయలేదు సారు, దండం పెడతా సారు, మాకు అన్యాయంగా తీసుకుపోతారు సార్. ఎప్పుడో ఒక గతంలో చేసినవి కూడా మమ్మల్ని పాత నేరస్తులన్నీ తీసుకుపోతాను, వదిలిపెడతాము రా, మీ పాత నేరస్తులన్నీ తీసుకుపోయి వదిలిపెడతారు అంటే మేము చేయడానికి మాకు మేము ఎందుకు పోవాలని ఎమ్మడి పోయినందుకు ఇట్లా చేస్తారు సార్. ఇట్లా చేసి వదిలిపెడతానన్నారు, వదిలిపెడతానన్నారు. మీ ఇంకొకరు తీసుకొని వదిలిపెడతామని ఎస్ఐ వచ్చాడు మా ఇంటికి, ఎస్ఐ వచ్చాడు, కార్ వేసుకొని వచ్చి నలుగురు వచ్చి తీసుకొని పోయారు. ఎస్ఐ వచ్చాడు మీ కొడుకు మీద ఏమి లేకుండా వదిలిపెడతామమ్మా, మా చూపించినాక వదిలిపెడతామమ్మా అన్నారు. కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు సార్, వాళ్ళు వదిలిపెట్టకుండా వారి మాట మురళికి ఇష్టం కానీ మాట విని మా కొడుకును బాగా కొట్టిరు. నరాలు గిట్లా మొత్తం తెగిపోయినాయి. నా కొడుకు ఇప్పుడు బతికేది కూడా కష్టమే, లేవలేడు ఏం అసలు. చేయితో కూడా అన్నం కూడా ఇట్లా ఏళ్లతో కూడా వస్తలేవు. ఇగో ఇట్లే ఉన్నాయి చేతులు, ఇట్లే ఇట్లా రెండు చేతులు ఇట్లే ఉన్నాయి. చిన్న పిల్లగానే ఇంకా ఎట్లా కడుగుతారో అట్లా కడుగుతారు, ముడ్డి మూతి తానం గీనం పక్కన మనిషి సేవ చేస్తాడు నా కొడుకు, బతికేది కష్టం. అడిగినాం సార్, అడిగితే మీరు ఎరకలోళ్ళు, మేము ఎరకలోళ్ళు మీకు చేసేటోళ్ళు కాదని కూడా అన్నారు సార్. ఇట్లా మేము చేయం సార్, ఎప్పుడప్పుడు గతంలో చేసినాం కానీ ఇప్పుడు మరిచేసినాం అన్నా కూడా మీరు చేసేటోళ్ళు అని కూడా అని చిత్ర వీసాలు పెట్టారు సారు. ఎరకలోళ్ళు మీరు చేస్తారు, మీరు దొంగతనం చేస్తారు మీరు అని తీసుకుపోయి ఇంక్వైరీ పెట్టి ఇంక్వైరీ తీసుకొని మీ వాళ్ళు చేయలేదంటే నేను వదిలిపెడతా, చేసిరంటే ఇక మేము చూసుకుంటాం అమ్మ అన్నారు సార్ వాళ్ళు.
అంటే మేము మా కొడుకు ఇట్లా చేయలేదు సార్, చేయలేదు సార్, మేము చేయలేదు, మేము చేయలేదు, మాకు తెలియదు సార్, మాకు తెలియదు అని మా కొడుకు మా అల్లుడు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. వినకుండా పోలీసు వాళ్ళు చిత్ర హింసలు పెట్టి కాల్చి మీరు ఎవరికి వాళ్ళు దొంగతనం చేస్తారన్నారు. మేము చేయలేదు సార్, అది ఆ నేరం మేము చేయలేదు అన్న, మేము చేయలేదు సార్, మేము చేయలేదు. పిల్లలు కూడా అడిగినాం ఎంత తీసుకుపోతారు సార్, అంటే మేము ఇంకవారు తీసుకొని వదిలిపెడతామమ్మా, మిమ్మల్ని ఇంకవారు తీసుకొని వదిలిపెడతాం, మేము మీ మీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టమమ్మా అని మేము ఎరకలోలేము సార్, మేము ఎరకలోలేం కానీ ఎప్పుడో ఒక గతం అప్పుడు చేసినాం కూడా అప్పటికంటే మేము చేస్తలేము సార్, అంటే మేము ఇంకవారు తీసుకొని వదిలిపెడతామని ఎస్ఐ అని తీసుకొని పోయి చిత్ర వీసాలు పెట్టిండు సార్. ఎస్ఐ వచ్చిండు కార్ మీద కూకును ఎర్రగుంటాడు, అయినా మీసాలు ఉండవు ఏమి ఉండవు. ఎస్ఐ గారికి వచ్చిండు సార్, నా కొడుకు ఏమి నేర్లేదు సార్, నాకు ఆఫీసు లేదు సార్, నా కొడుకు ఆట తోలుకుని బతాడు, ఎక్కడే పోట్లేడు, నా కొడుకు ఇంటికానే ఉంటాడు సార్, నాకు అట్లాడే విషయం నా కొడుకు తెలియదు సార్, నా కొడుకు చేయాలి సార్, ఆఫీసు అయింది, నా కొడుకు నా గురించి అట్లా అప్పులు సప్పులు తెచ్చి ఆట మీదనే అప్పు సప్పు తెచ్చి నాకు ఆఫీస్ చేయించాడు, నాకు గర్భాశయం ఆఫీసు అయింది, నేను ఇంట్లోనే పడుకుని ఉన్నా, పోలీసు వాళ్ళు నువ్వు వదిలిపెడతామమ్మా, నీ కొడుకు నీ కొడుకును వదిలిపెడతామమ్మా, నీ కొడుకు ఏం కాదు వదిలిపెడతామని ఎస్ఐ మాతో ఛాలెంజ్ చేసి తీసుకుని పోయి నా కొడుకును తీసుకుపోయి చిత్ర మిసలు పెట్టి కొట్టి నరాలన్నీ తెగిపోయినాయి. నా కొడుకు లేత్తట్లేడు, ఇప్పుడు నా కొడుకు లేచి కూడా పని చేయలేడు, అన్నం కూడా తింటలేడు, కాలు చేతులు రెండు చేతులు రెండు పాదాల మీద కొట్టిరు, పాదాలన్నీ వాసినాయి. అడిగితే నీ కొడుకు దొంగతనం చేసిండని ఒప్పుకోడమ్మా, నీ కొడుకు దొంగతనం చేసిండని ఒప్పుకోడమ్మా, వాళ్ళు కొట్టి సంతకాలు తీపించుకున్నారు, వాళ్ళతో సంతకాలు తీసుకున్నారు, వాళ్ళకు చేతులు రాకుండా కూడా చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఇట్లా ముద్దర్లు పెట్టుకున్నారు, నా కొడుకు చేతి తీసుకుంటా పట్టుకొని చెయ్యి పట్టుకొని ఏం కావాలి, చూపెట్ట కూడా చూపెట్టలేదు, పోలీస్ స్టేషన్ పోతే చూపెట్టలేదు, మాకు అసలుకి మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడతారు, దేనికి మాట్లాడతారా, మాట్లాడకరు నీ అమ్మాయి ఏమో పో బయటికి వెళ్ళిపోయి పోలీసు మమ్మల్ని చూడనియలేదు, అసలు ఎస్ఐ చూడనియలేదు, సీఏ కూడా నీ అమ్మా సీగో నీ కొడుకు నేరం చేసిండు అమ్మా, నీ కొడుకు నేరం చేసిండు అని నా కొడుకు ఏం చేయలేదు సార్, నా కొడుకు అట్లాంటి కాదు సార్ అన్న కూడా. ఇప్పుడు మీ కొడుకులు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా? అవును సార్. ఇప్పుడు ఎవరెవరు కొట్టిరు అని చెప్పారు, ఇట్లా కాల్చింది ఎవరెవరు అని చెప్పారు? కానిస్టేబుల్ కాల్చారట, సీఐ పక్కన ఉన్నాడు, ఎస్ఐ పక్కన ఉన్నాడట, వాళ్ళు వీళ్ళు కాలమంటే వాళ్ళు కాల్చారండి. నరాలు కోసేయమన్నాడు, నరాలు కోసేసి నరాలు కోయండి, వాళ్ళ చేతులు కాళ్ళు నరాలు కోసేస్తే వాళ్ళు అప్పుడు చెప్తారు, అంతవరకు చెప్పరు అన్నాడు సిఐ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ అందరు అలా ఉన్న మొత్తం పోలీసు వాళ్ళు అందరు అలా చేసింది నలుగురు అలా చేసింది మాత్రం సిఐ ఎస్ఐ నలుగురు పేర్లు కూడా రాపించుకున్నాం సార్, దాంట్లోనేది రాపించుకున్నాం, వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు. ఇది మరి సూర్యాపేట పోలీసింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది మొత్తం నరాలు చిట్లిపోయేటట్టుగా కొట్టి అదేవిధంగా మర్మాంగాలను కాల్చినటువంటి పరిస్థితి మరి సూర్యాపేట రూరల్ సిఐఎస్ఐ వీళ్ళంతా కలిసి చేసిరని కూడా బాధితులు అయితే ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి బయటకు వస్తే కానీ వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు మాత్రం హెచ్ఆర్సీని ఆశ్రయించబోతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. క్లియర్గా వాళ్ళు బాధితులు అయితే వీళ్ళకి స్టేట్మెంట్ చెప్పిన విధంగా చెప్పినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి పోలీసు వారు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మీరు డ్యూటీలు చేసే విధానంలో ఒక మర్మాంగాలను కాల్చమని ఇంకో రకంగా చేయమని మరి మీరేమన్నా అంతరిక్షం నుంచి వచ్చినటువంటి పోలీసులా ఇంకొక గ్రహం నుంచి వచ్చినటువంటి పోలీసులా ఒకసారి సూర్యాపేట పోలీసులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు యొక్క ఏదైతే అత్యుత్సాహం ప్రదర్శించి ఇట్లా మర్మాంగాలను కాల్చడం నరాలు జీట్లు పెట్టేట్టు కొట్టడం ఇట్లాంటి చర్యలు అయితే చేస్తూ ఉన్నారో నిజంగా వాళ్ళకు ఒకవేళ నేరం చేసినట్టయితే వాళ్ళకు శిక్ష అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎంక్వైరీ పేరుతోటి ఏదైతే నేరం చేయకుండా కూడా చేసినట్టు ఒప్పుకోవాల్సిందిగా ఏదైతే ప్రెజర్ పెట్టిరని వాళ్ళైతే చెప్తా ఉన్నారో క్లియర్గా. మరి వాళ్ళైతే ఒకటే చెప్తా ఉన్నారు, మర్మాంగాలను కాల్చి ఇద్దరి మాత్రం మర్మాంగాలు కాల్చి చేసినట్టుగా కూడా ఒప్పుకోవాలని చెప్పి కూడా సూర్యాపేట రూరల్ ఎస్ఐసిఐ కూడా బలవంతం చేసిరని కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మరి చూడాలి బాధితులు వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఏం జరిగింది అనేటటువంటి వాస్తవాలు ఇంకా తెలిసేటటువంటి ఒక అవసరం ఏదైతే తెలిసేటటువంటి పరిస్థితి మాత్రం ఉంది.